నా సైడ్ జరుగు ఇంటి సార్ మళ్ళీ ఏం చేస్తున్నావు బాబు? చదువుకున్నావా? ఏ క్లాస్? పీజీ అయితే. ఓ నువ్వు పీజీ చేసుకుని ఏం చేస్తున్నావు? బాగుందా కంటే కొంచెం కోపే కదా కాంగ్రెస్. సరే సార్ పిల్లలు బాబు నేను చెప్తున్నా, ఆయన చెప్తాను సార్. బిల్ చేయించండి సార్, ఆయన చూపిస్తాడు. కరెంట్ ఇప్పుడు రేపటి నుంచి ఈ నెల నుంచి 200 యూనిట్స్ కాస్తే బిల్లు లేదు. ఇక ఎక్కడ కాస్తే ఒకటి ఎక్కైనా బిల్లు వస్తుంది అక్కడ, అంతేనా? కోపల్లో ఉన్నా కానీ ఇది మీకు బయట కావడం ఇంకా కంప్లీట్ కాలేదు. వచ్చింది చెప్తా, ప్రాసెస్ కాలేదు చెప్తా. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. ఈ ఖాళీ ఉన్న సెక్రటరీ సార్ ఇటు చూడండి ఒక్క నిమిషం. హలో, ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకుంటూ వస్తున్న సందర్భం ఇది. నిజంగా ఈరోజు చెప్పాలంటే పేదవాళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం ఇది. ఎలక్ట్రిసిటీ విషయం, కరెంటు విషయం వచ్చిండు, అన్నదానికి మీటర్ లేదు, అన్నదానికి ఎన్నో సమస్యలు చెప్తారు పేదవాళ్ళు కరెంటు విషయంలో. ఈ రోజు 200 యూనిట్ల వరకు పేదవాడి ఇంట్లో కరెంటు ఉచితంగా, ఎలాంటి పైసలు లేకుండా కరెంటు వెళ్తూరు మధ్యలో ఉంటాడు అంటే అది ఎంత సంతోషకరమో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఈ రోజు ఆడవాళ్ళు నానే కష్టాలు పడతా ఉంటారు. బీడీలు చేసేటప్పుడు కరెంటు అయినా వచ్చి కరెంటు వాళ్ళు వచ్చిర్రు పైసలు కట్టాలా లేకుంటే తీసేస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళు పడే గోస, వాళ్ళు పడే బాధ మీ వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ రోజు కరెంట్ ఫ్రీ అనేది చాలా గొప్ప విషయం. ఇది నిన్న బస్ ఫ్రీ చేసినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చిన హామీ పూర్తి చేసినాం, ఈ రోజు ఉచిత కరెంట్ హామీ పూర్తి చేస్తున్నాం. గతంలో మన గ్రామానికి ఎవరైనా ఇంత మూలకు వచ్చి నాయకులు చూసిన సందర్భాలు ఉన్నాయా? చెప్పారు వాళ్ళు. అయినా కానీ ఇక్కడ వస్తే గ్రామ నడి ఒడ్డున గ్రామంలో సమస్యలు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ వస్తే మా పెద్దలకు తెలుస్తాయి, సమస్యలు తీర్చుకోనికి మాకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కష్టమైనా కానీ ఇక్కడ వరకు మా సార్ని తీసుకొచ్చి మీ సమస్యలు వినాలా, మీ సమస్యలు పరిష్కారం కావాలా, మీకు అన్ని సదుపాయాలు కలగాలన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. ఇంత పెద్దగా మీరు కూడా వచ్చి సహకరించి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఎట్లయితే మనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు ఇచ్చినామో ఢిల్లీ వరకు మన ఎంపీలను పంపిస్తే ఫండ్స్ అధికంగా వచ్చి మన అభివృద్ధి జరిగే
అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో, సాటాపూర్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం 200 మెజార్టీ ఇచ్చినాం. చాలా బాధ అనిపించింది, ఇంత పెద్ద చేసిన మనం 200 ఎక్కువ వచ్చినాయి అని. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో 1000 ఓట్లు ఎక్కువ అంటే ప్రత్యర్థికి అసలు ఓట్లు పడకుండా చేస్తారన్న విశ్వాసం నాకుంది. చేస్తారు కదా, 1000 మెజార్టీ ఇస్తాం సార్. ఏదైతే హౌసింగ్ స్కీమ్ ఉందో, మా ఇళ్ళు చాలా దారుణంగా ఉండే సార్. ఈ ఊర్లో వచ్చినాక గోల్డ్ ఇళ్ళు కానీ, ఇటు తెలుగు ఇళ్ళు కానీ, ఇటు ఎస్సీ కాలనీ కానీ, ఇండ్లు మొత్తం పడిపోయే దశలు ఉన్నాయి. రేపు మాకుండే మెజార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ లో గట్టి మెజార్టీ ఇస్తాం, కానీ మాకు ఇండ్ల సమస్య మాత్రం తీర్చే బాధ్యత మీదే సార్. ఆడోళ్ళు నేను చెప్తున్నా, ఓకే చెప్పుడు, నేను చెప్తా అందరి నేనే చెప్తా. మోర్ల సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాల దాకా మనకి ఎవరు పట్టించుకోలే, ఎవరికి పోయి మనం అడగలే. ఇప్పుడు మనం చేస్తామని వచ్చినప్పుడు మగం దాయి చేస్తే చేసేటోళ్ళు వాళ్ళు వస్తారు చెప్పు. అందుకే మనం ఇప్పుడు ఓపికతో ఇవాళ వేపిస్తాం, రేపటి నుంచి ఒక్కొక్కటి వేసుకొని పనిచేసుకుంటాం. రేపు జరగబోయే ప్రతి దాంట్లో మాకు సహకరించి మీ పనులన్నీ చేసే బాధ్యత పెద్దలకు రిక్వెస్ట్ చేస్తాం. మేము చెప్పి ఈరోజు రేంజల్ మండల్ సాటాపూర్ గ్రామంలో గృహజ్యోతి స్కీమ్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ పొత్తుటూరి సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ విచ్చేసిన ఆఫీసర్స్ అందరికీ, మరి రాజకీయ నాయకులు, ప్రజలకి, ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాకనే సార్ మాట్లాడితే చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ విషయంలో, మరి గవర్నమెంట్ మీకు 6 గ్యారంటీలలో ఇది ఒక గ్యారంటీ అనేది హామీ ఇచ్చింది కాబట్టి దాంట్లో అమలు భాగంగానే ఈరోజు మనం జీరో బిల్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మార్చి నెల నుంచి మీకు 200 యూనిట్లు ప్రతి ఇంటికి, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఏ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు రేషన్ తీసుకుంటారు కదా, ఆ కార్డు ఉన్న వాళ్ళు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ అమలు చేయడం జరిగింది. ఈ నెల నుంచి వాళ్ళకు 200 యూనిట్లు జీవనం వస్తుంది. అది గవర్నమెంట్ ఎట్లయితే మేము బిల్ కొడతామో ఆ బిల్ అనేది ఇమీడియట్ గా పోర్టల్ లో గవర్నమెంట్ అప్లోడ్ అయిపోతుంది. రోజు రోజు ఎన్ని బిల్లు కొడుతున్నాం, నిమిషానికి అన్ని పోతున్నాయి. నెలకి ఎంత ఖర్చు ఉందో ఆ గవర్నమెంట్ సబ్సిడీ డిపార్ట్మెంట్కి ఇస్తుంది, అంటే గవర్నమెంట్ తరఫున మీకు ఫ్రీ వస్తుంది. కొంతమందికి కవర్ కాని వాళ్ళు కూడా ఉండవచ్చు, వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలు అప్లై చేయకపోవడం, లేకపోతే తప్పులు కొట్టడం, అప్లికేషన్ నంబర్ రాంగ్ ఉండడం, చిన్న చిన్న సమస్యలతో రాకపోయినా కూడా మీరు ఇక్కడ స్థానిక ఎంపీడీ ఆఫీసులో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఇమీడియట్గా మా పోర్టల్లో ఎలక్ట్రిసిటీకి వచ్చేస్తుంది. ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎంపీడీ ఆఫీస్కు పోవాలి ఒకటి, తర్వాత కరెంట్ ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు. అది ఆటోమేటిక్గా మా పోర్టల్లో వచ్చేస్తుంది. ఆ పోర్టల్లో రాగానే ఈ నెల కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా ఇంకొక నెల అయినా కూడా ఎప్పుడు మీరు పోర్టల్లో ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మీకు ఈ నెల నుంచి వర్తిస్తుంది, అది మార్చి నెల నుంచి వర్తిస్తుంది. ఒకవేళ బిల్ ఇచ్చినా కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బిల్ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకు జీరో బిల్ రాకపోయినా కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు గవర్నమెంట్ మళ్ళీ రివైజ్ చేసి ఆ గవర్నమెంట్ సబ్సిడీలో కన్వర్ట్ చేసి మళ్ళీ మీకు జీరో ఇవ్వడం జరుగుతుంది. మార్చి నుంచి ఇది అమల్లో ఉంటుంది. దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం పొదుపుగా వాడుకోవాలి. 200 యూనిట్ ఒకవేళ దాటింది అనుకోండి మొత్తం బిల్ కట్టాల్సి వస్తుంది, 200 మా ప్రాధ అప్పుడు. అందుకోసం దయచేసి పొదుపుగా వాడుకోండి. అనవసరంగా బల్బులు ఆన్ పెట్టడం, ఫ్యాన్లు మర్చిపోవడం, టీవీలు అట్లనే వదిలేయడం చేయకండి. ఫ్రీ ఉన్నదని దుబారా చేయకండి, మనం పొదుపుగా వాడుకోవాలి. ఈ స్కీమ్ మీరు అందరూ మరి దీని బెనిఫిట్ పొందుతారని కోరుకుంటూ మరి మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గత 10 సంవత్సరాల్లో ఏదైతే చేస్తామని చెప్పి చేయక చదువుకున్న పిల్లలకు కానీ, గరీబ్ వాళ్ళకు కానీ, ఇల్లు కట్టుకు కానీ, పెన్షన్స్ కానీ ఏది ఇవ్వక మనం బాధపడతా ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయాలని మీ అందరితో మాట్లాడిన తర్వాత మీ ఆలోచన మనకే
మన చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకటే భూమి మీద కూడా బతకలేము. అదేవిధంగా చదివిపించే వాళ్ళకి మంచిగా చదివేయాలి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కాపాడేది మెరుగుదలని. అదేవిధంగా మూడు ఆరులకు ఇస్తారు, ఐదు వేలు 2000 10000 ఎన్ని ఉన్నాడు అట్లా ఇస్తారు ఈ ఖర్చులో. కానీ నీ యొక్క 10 ఎంత పోదు హంటించి సార్ వాళ్ళ కుక్కి బస్సు బస్సులకు కూడా రిపేర్ చేసింది లేవు, కొత్త బస్సు వచ్చింది లేదు. మరి దొరికిందా మీకు కేసీఆర్ చెప్పడం సార్, మీరు వంట వచ్చింది సార్. అయితే బస్సులలో కూడా ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ వచ్చినాం. ఎక్కడైనా పోయి కావడానికి టికెట్ తీసుకోకుంటే వాళ్ళకు 100 రూపాయలు దొరికితే మంచి నూనె కూరగాయలు వేయడానికి వరకు వస్తాయి కదా. ఆ విధంగా గ్యాసు మనం ఉన్నప్పుడు ఎంత ఉండే 500 ఉండే. ఈ దొరలు ఏం చేసిండ్రు మోడీ సారు, కేసీఆర్ సారు, ఇప్పుడు ఎంత 1100 వేసింది. ఇప్పుడు కొంచెం 10 లక్షలు తగ్గించింది. 100 ఎంత గ్యాస్ ఇప్పుడు అడుగుతున్నాను. 1100 మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఈ నెల నుంచి 500కి ఇస్తాం. మీ పైసలు ఆ బ్యాంక్ వల్ల పడుతుంది మొదలు కడుగు ఆయన మందుకు రేపు రాదు ఆలోచించాను. బ్యాంకు వల్ల కొందరు పడుతున్నాయి, కొందరు పడుతున్నాయి. ఇంటర్నెట్ వస్తున్నాం, 200 రూపాయలు పైసలు వస్తున్నాయి. మీరు 7 సిలిండర్లు చేస్తే తెల్లారే 100 రోజు పైసలు వస్తున్నాయి ఆ బ్యాంకులో. అది కూడా అప్లికే చేస్తారు కానీ అన్ని ఒకటి సెట్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా కరెంటు కూడా మీ అందరి 100, 150, 200 రూపాయల్లో ఉన్నాయి. ఇన్వెట్స్ 300, 400, 500 కడతారు. ఎండలు బాగున్నాయి, ఫ్యాన్లు పెట్టుకోండి. కూలర్ పైసలు ఉంటే కూలర్ కూడా పెట్టుకోండి. సైలెంట్ కూడా ఎండకాలం లేదు. లైట్ మట్టుకు దినంలో పనిచేయాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా మన నీళ్లు కరెంటు ఆ రెండు చూస్తే రెండు మనం బతికిస్తాయి. అంతేనా పోలేదు చెప్పుడు మంచిగా మనదేమవుతుంది సర్కారు సర్కారు వాళ్ళ మనమే కదా అది తగ్గవారు మళ్ళీ వేస్తారు. మనకుండేది తెలియదు, చదువుకుంటాం చెప్తుంది నాకు కదా ఆలోచన. ఇది అందరూ అంతే కదా, వీటికి రండ్రా కూర్చుంటూ రాయంటే మాయ పడుతుంది. అయితే ఇప్పుడు కరెంటు ఇస్తున్నాం. ఇప్పుడు దాకా కరెంటు సార్ చెప్పింది ఏది, ప్రతి నెల కొందరు కరెంటు వాళ్ళు కూడా నన్ను బద్భత్వం చేస్తుంది బిల్లు రాష్ట్రాలు పెద్దోళ్ళుగా. నువ్వు ఎక్కడికక్కడ వెళ్తే నీకు 50 తిరిగి దొరకాలని రాసేస్తుంది. అది లెక్క దొరకకపోతుంది, మందు దొరకకపోతుంది, మొత్తం యూనిట్స్ ఉంటుండే కదా. ఇప్పుడు అది లేదు. ఈ నెల 30 తారీఖు 0 అయిపోతుంది. మళ్ళీ 200 సార్లు అవుతుంది. అంతమైనా మీ ప్రజలకు అర్థం మాకు ఊకరికి పనికిరాని సోషల్ మీడియాలో పెడతారు కదా. నుంచి ఈ నెల నుంచి కరెంటు బిల్లు 1 రూపాయి వచ్చే లేదు మీకు. ఒకటే ఏంటంటే మీ ఆఫీసర్లకు కార్యకర్తలకు మెయిన్ మెసేజ్ చెప్తా ఉన్నా, మీకు 15000 వచ్చినాయి, 11000 11000 కనెక్షన్ ఇళ్ళకు మనం ఫ్రీ ఇస్తాం. కానీ ఇప్పటిదాకా మీ దగ్గర సగమే వచ్చినాయి, ఇంకా 591 ఇంకా రాలే 0. దాన్ని ఎండిఓ గారు, ఫ్యాక్టరీ గారు మీరు రెక్టిఫై చేయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెక్టిఫై చేస్తే నాకు వచ్చేస్తుంది. మళ్ళా రేపు మళ్ళీ నేను వచ్చిందని వస్తుందంటే ఒక నువ్వు బిల్ వచ్చింది నువ్వు చెప్తూ లేదంటే నేను బిల్లు రెస్పాండ్ చేస్తా. నీళ్ళని ఆఫీసర్ కాబట్టి అవన్నీ చేంజ్ చేయించేది. చిన్న డిస్ట్రిక్ట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఒప్పుకున్నది,
నీ కార్డు నెంబర్ సరిగా లేకుండా ఇంకోటో ఇంకోటి వెళ్ళలే మిస్టేక్ లెవెన్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేయమంటున్నా. అంతగా షాదాపూరే కాదు మొత్తం మండలం, మొత్తం కాన్స్టిట్యూన్సీ, మొత్తం డిస్టిక్లో. కాబట్టి అవి చేస్తే మనకు ఇచ్చిన గరీబ్ వాళ్ళకు బెనిఫిట్ వస్తారు. ఇది చెప్పుకుంటాం భూమి ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి, ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి వచ్చింది. మన సారు పెద్ద సార్ పోయిన సార్ పేరు ఉంటే ఏం పేరు బాబు పోయిన ముఖ్యమంత్రి ఏం చేసి ఆ భూములు సర్కారు భూములు వేసుకోవద్దు కానీ ధరణి వచ్చింది. అవి వేసుకున్నాడు మన గరీబులు, ఇక్కడ భూమి ఇటువైంది, ఇక్కడ భూమి ఇటువైంది. ఆ భూములై కూడా ఇప్పుడు అన్ని సెట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం తహసీల్దార్ గారు ఏం చేస్తున్నావు చెప్పు. అయితే ఇప్పుడు మనం స్పెషల్ రైల్ నడుస్తున్నది. ఈ స్పెషల్ రైల్ మనం ఫస్ట్ తారీఖు నుంచి 9 తారీఖు వరకు చేస్తున్నాం. ప్రతిరోజు ఒక 2 మిలియన్ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే భూమి పట్టా ఇంతకుముందు ఎవరికి అయితే రాలే వేరే కారణం వల్ల, ఇప్పుడు ఆ అప్లికేషన్స్ మా దగ్గర ఆన్లైన్లో మీరు ఫైల్ చేసిండు. ఇప్పుడు ప్రతిరోజు ఒక విలేజ్ మనం వాళ్ళకు పిలిపించి ఏదైతే మనకు అవసరం ఉన్నది అడిగి, ఏదైతే మనకు రిపోర్ట్ అవసరం ఉన్నది, ఇంకా ఆధార్ కార్డ్ అవసరం, అవన్నీ తీసుకొని మెల్లగా మెల్లగా సెట్ అయిపోతుంది. ఇది ఇక ఈ వారంలో అయితే స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది, వచ్చే వారం ఇది టోటల్లీ సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, దరఖాస్తులు పెట్టుకున్నాం, దరఖాస్తులు అన్నీ ఇళ్ళకి ఇచ్చినాం తహసీల్దార్లకు. ఆడియో ఒక చూడు వారు అది చూసినాం కదా, ఐఐటీ ఉంటే వేసేస్తారు, కానీ ఉంటే ఏం చేయాలని అడుగుతారు, మళ్ళా హైదరాబాద్కి వెళ్తాయి. అంతేకాదు అప్పుడు ఐఐటీ మీరు ఆడియో దగ్గరికి పోవద్దు, తహసీల్ కలెక్టర్ దగ్గరికి పోవద్దు, అయినంత మటుకు తహసీల్దార్ చేస్తాడు. ఈయనతో కానీ ఈయన కంటెక్కైనా బోధనలో ఉంటాడు, ఆడియో అంటారా, ఆడియో చేస్తాడు. ఏళ్ళు కొన్ని ఇద్దరు కానీ కలెక్టర్ చేస్తారు. ఇప్పుడు ప్రతిదీ కలెక్టర్ అంటుంది, ప్రతి లేదు మీ అందరిని ఇబ్బంది పెట్టద్దు, ఎక్కడెక్కడ పనులు కావాలని తహసీల్దార్లకు ఇచ్చినా ఇచ్చినాం. ఈయనతో కానీ పని ఉంటే ఆడియోకి ఇచ్చినాం. ఆఖరికి 5-10% ఉంటే కలెక్టర్కి వస్తాయి, అవి కూడా ఒక నెల వచ్చేస్తాయి. అదేవిధంగా ఒకటి ఒకటి చదువుతున్నాం, పైసలు లేని సంసారం అయింది. అదేవిధా ఆడ బాకీలు ముట్టి చేసే వరకు బాధ వస్తుంది. అదేవిధంగా కరెంటు ఇల్లు ఒక ఈ ఎలక్షన్ కాదని ఇల్లు కూడా రేపటి నుంచి ఇస్తారు, కానీ శాంక్షన్ అయ్యేది కూడా వస్తుండొచ్చు, కానీ ఆ ఇల్లు కూడా కట్టిద్దాం. గతంలో లెక్క కాదు, ఇల్లు పెట్టుకోమన్నాను, అది బుద్ధదారికి ఇచ్చిండ్రు, పైసలు అడుగు లేపుకున్నాడు, ఇల్లు నువ్వు కట్టుకున్నావు, నీకేం కాదు. అవి కూడా ఎంకరేజ్ చేపిస్తున్నాం. వాళ్ళు కూడా సస్పెండ్ చేసేందుకు ఆఫీసర్లని, ఇప్పటికైనా హౌసింగ్ లోన్ అని ఎక్కడైతే కాంట్రాక్టర్ ఉన్న నాన్నడు ఆయన ఉన్నాడే వాళ్ళని బతకొచ్చి సర్కారులు ఎన్ని పైసలు లేపినవి ఉన్నాయి, ఇల్లు ఖర్చులే లేవా, రాకుంటే ఎవరు తిన్నారు, తీయాలా వస్తే ఇప్పటికన్నా తెచ్చి వాళ్ళ ఇల్లు 5 లక్షలు కట్టుకున్నారు. ఒకటికి 3 వచ్చినాయి, ఒకటికి 70 వచ్చినాయి, ఒకటికి 100,000 వచ్చినాయి, 100,000 నీకు అంతే కదా అన్ని తెచ్చిచ్చారా. ఊరుకు రాకుండా మళ్ళీ వస్తాయి, అందరికి ఒకటే సార్ వాళ్ళు ఇచ్చినాం. మన పిల్లలు చదువుకోటందుకు బాత్రూమ్ ఆడపిల్లలు పొద్దున మూతం చేసేస్తే సాయంత్రం దాకా వెళ్ళాలి, ఈ కడుపున కిడ్నీలు అన్ని ఖరాబ్ అయిపోతాయి. అయిపోతా అది ముందు నేను దానికి ఎన్ని పెట్టినా 1,40,000 రూపాయలు పెట్టినా బాత్రూమ్ ముందు చేపిద్దామని. అదేవిధంగా ఇవన్నీ నాకు తెలుసు, ఏమి మంచిగా చేస్తే ఇద్దరం బాగుపడతాము. ఒకటి ఒకటి చేసుకుందాం, మీరు తొందరపడద్దు, ఇల్లు కూడా ఇద్దాం. ముందు మట్టుకు పెద్దోళ్ళు తీసుకోవద్దు, గరీబులు తీయండి, ముందు వస్తే మనకందరికీ
భగవంతుడు అయిన తోడు కొద్దిగా ఈ మంచి చేసిందా ఇదికి ఏం రాకుండా వస్తారు అంతేనా? నేను మీ అందరికి మంచి చేస్తారు అని చెప్పేది మంచిదే ఉన్నాడా మీ అందరికంటే? మీకు అన్యాయం చేస్తే నాకు మంచి వస్తాడు, మీరు అన్యాయం చేస్తారు నాకు తెలియదు. కొడుకులే ఉన్న పైసలు కదా చేస్తున్నారు, ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి నాకుంటే ఏం చేయాలి? పైపులు వేసే ఉందా ఇక్కడికి? పోయిన సారు వాళ్ళు పైపులు పట్టేసి అన్ని లింకేజ్ వస్తున్నాయి అక్కడ, ఎందుకంటే పరిస్థితులు కాలేదు. పోయిన సార్లు ఆఫీసర్లు కలిసి మళ్ళీ ముంచోల్సి మరి దశలు వచ్చే నీళ్ళు లింకేజ్ ఉన్నాయట, నీళ్ళు లేకపోతున్నాయట. ఎంత లక్షలు బాత్రూమ్లన్నీ లేకుంటే ఆడపిల్లల బాధ్యత 10 లక్షలు ఇచ్చారు. మళ్ళీ ఈ భూమిదారి కూడా చెప్పి మరి పైసలు ఇచ్చారు కూడా చెప్పి ఇచ్చారు.